అర్జునుడు యొక్క నిష్ఠచూరు గురుభక్తి ఇటు అన్నగారి మీద భ్రాతృభక్తి నా దృష్టిలో రెండు మహాపాపాలు ద్రోణాచార్యుని సేనాధిపతిని చేశారు అనగానే నేను బాధపడుతున్నా ఎందుకంటే నాకు విలువిద్య నేర్పిన మహానుభావుడు ఇప్పుడు సేనాధిపతి నేను ఆయన్ని చంపాలి అది మహాపాపం గురువధ ద్రోహమది చాలామంది చరిత్రలో దీనికి చాలా ముఖ్యంగా శంకరాచార్య జీవి చరిత్రలో కుమారుల భట్టు అని ఒక మహానుభావుడు ఉంటాడు ఆయన బౌద్ధ మతాన్ని ఓడించడం కోసం ఎంత ప్రయత్నించినా ఏవో వాళ్ళ యుక్తులు ఈయనకి తెలివి విషయాలు తెలియక ఓడిపోతూ ఉంటే చివరికి ఒకరు చెప్పారు వాళ్ళు మతం తెలుసుకోకుండా వాళ్ళతో ఎలా వాదిస్తావు విషయం తెలుసుకోవాలో వద్దాం అంటే చివరికి ఈయన బౌద్ధ మతం పుచ్చుకున్నట్టుగా నటించి వెళ్ళి శిష్యుడిగా చేరి ఓ గురువు దగ్గర కూర్చుని ఆయన చెప్పినవన్నీ విని అవన్నీ కంఠస్థం చేశాట ఎంత ఓపికో నిజంగా ఆ వైదిక ధర్మాన్ని నిలబెట్టడం కోసం పాటు పడిన మహానుభావుల ఆ కుమారుల పట్టు వాళ్ళకి కాళ్ళు కడగాలని నిజంగా శంకరాచార్య స్వామితో పాటుగా అంత సాపత్రయపడ్డాడు ముఖ్యంగా కుమారుల భట్టు ఒక కావ్యం రాయదగిన చరిత్ర కలిగిన వాడు కుమారుల భట్టు ఆయన చేరాడు బౌద్ధుల్లో చేరాడు గురువు దగ్గర కూర్చున్నాడు విన్నాడు ఏవో ఆ వాళ్ళ సూక్తాలు వాళ్ళ పాఠాలు యోగాలు ఏవో లెక్కలు అన్నీ ఉంటాయిగా ఇవే మళ్ళీ మార్చి చెప్పడం అంతకంటే ఉంది కొత్తగా చెప్పింది ఒక్కటే లేదు అందులో వైదిక ధర్మంలో ఉన్నది మళ్ళీ దూరం చెప్పారు ఇక అంకిలేసి ఇంక రెండు పెంచడం రెండు తగ్గించడం అంతకంటే ఏం లేదు ఏవో అని విన్నాడు ఒక్కసారి మాత్రం ఆయన వేదాన్ని నిందిస్తూ ఉంటే తట్టుకోలేక జోట 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 ఏడిచేసేట ఆ పాఠం చెబుతుంటే ఆ ఇంత ఏడుస్తున్నావు అంటే నువ్వు బౌద్ధుడివి కాదు అంటే మరి వేదాన్ని నిందిస్తే అలా భరిస్తారండి వైదిక బ్రాహ్మణుడు వాళ్ళ తల్లిని నిందించినట్టు కదా అని నువ్వు వరికి పొమ్మని చెప్పి అప్పుడు తర్వాత ఆయనకున్న పాండిత్యంతో బౌద్ధుని నేర్చుకుని ఓడించేశాడు కానీ ఆ ఓడి ఆ ఓడడం కారణంగా గురువుని ఓడించినట్టయి గురువు వధకి కారణమైన వధ ఓడడం అంటే వధే కదా కారణం కారణమయ్యాను నేను అని చాలా బాధపడి చివరికి తనను తాను దహించేసుకున్నాడు ఊక పొట్టుతో పోయి కాని ఒక పోసి కాలుస్తూ ఉంటే ఆ ఊకలో బడి చనిపోయాడు ఆయన స్వామి ఆపినా కూడా ఆగలేదు ఆ స్థితిలో ఉండగానే శంకరాచార్య స్వామి ఆయన బతికించే ప్రయత్నం చేస్తూ కూడా వద్దని చెప్పారు తనకు ఆత్మజ్ఞానాన్ని బోధించమన్నారు స్వామి అద్వైత యోగాన్ని బోధించి ఆయనకు మోక్షం వచ్చేలా చేశారు అది విచిత్రమైన కథ అంటే ఒక ధర్మం కోసం ఇంతంత ప్రయత్నాలు చేశారు మహానుభావులు వాళ్ళు అలా ఏదో ఒకటి చేసినా కాపాడాలి ధర్మాన్ని ముఖ్యంగా వాళ్ళలోకి వెళ్ళకపోతే ఆ విషయం తెలియదు అది గురువధని అప్పటి నుంచి గురుద్రోహం గురువధ ఈ మాటలు రామానుజాచార్య చరిత్రలో కూడా ఉంది ఆయన గురువు అద్వైతం చెప్పినవాడు ఆయన ఏదో మంత్రం చెప్పేవరికి చెప్పొద్దు నేను గోపురంకి చెప్పేశాడు మరి చెప్పినందుకు తప్పు పట్లే అంది విశాల హృదయం అలాగంటే మరి లెక్క ప్రకారం సాంకేతికంగా ఆలోచిస్తే గురువు చెప్పింది కాదన్నాడు అది తప్పే ఆ సంఘర్షణలకు ఆ మహానుభావుడు లోనయ్యాడు కానీ ఇంతలోనూ కూడా ఒక విశాలమైన తత్వం ఉంది అది మనం అర్థం చేసుకోవాలి అలాగా అర్జునుడు యొక్క తత్వం చూడండి గురువధ ద్రోహం అండి నేను అది ఎంత పాపం అన్నగారు మిమ్మల్ని కాపాడకపోవడం కూడా అంతే పాపం అండి దాంతో దీన్ని పోల్సినవి ఉండటం ధర్మరాజుకి అర్థం కాలే అంటే అర్జునుడు మనస్సు దోణుడిని చంపడానికి సిద్ధంగా లేదు దోనుడి మనస్సు ధర్మరాజును చంపడానికి సిద్ధంగా లేనట్టే ధర్మరాజుని చంపాలంటే ఆయన బాధపడ్డాడు పట్టిస్తానని చెప్పాడు చంపుతానని చెప్పాలి అది ఆ గురు అనుబంధం కర్మ ఏమిటంటే యుద్ధం ఈ అనుబంధాలను అన్నింటినీ మాయి చేసేస్తుంది చివరి కథ వచ్చేసరికి ఈ అనుబంధాలు ఏవి మిగలవు అనుబంధాలు ఉన్న మనుషులు కూడా కళ్ళ ముందు ఆ గురువులు చచ్చిపోతుంటే ఆ శిష్యులకు అన్యాయం జరుగుతుంటే ఏమీ చేయలేని పరిస్థితులు మనం ఈ ఐదు రోజుల ద్రోణ పర్వంలోనే చూస్తాం అందుకే మరోసారి చెబుతున్న అనుబంధాల ఆత్మీయతల్ని దూరం చేసేటువంటి భయంకరమైన యుద్ధాన్ని మనిషి ఎప్పుడూ కావాలని తెచ్చిపెట్టుకోకూడదు